పద సేవలు నీ పాద పూజలు నీ పద సేవలు నీ పాద పూజలు పరవశమందగా వచ్చాము స్వామి పరవశమందగా వచ్చాము స్వామి ప్రియమార్గా కొనియాడగా ప్రియమార్గా కొనియాడగా అరుదించినామయ్యా ఆత్మదేవా అరుదించినామయ్యా ఆత్మదేవా నీ పద సేవలు నీ పాద పూజలు నీ పద సేవలు నీ పాద పూజలు అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా మది పులకించి మలయా మారుతమే వింజామరులు వీయగా మది పులకించి మలయా మారుతమే వింజామరులు వీయగా విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి నీ పూజలు చేయగా వచ్చాము స్వామి నీ పద సేవలు నీ పాద పూజలు నీ పద సేవలు నీ పాద పూజలు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల దివ్య బలి పూజకు దేవుని నామమున మీ అందరికీ స్వాగతము పలుకుచున్నాను. ఈనాటి పూజ ఉద్దేశములు దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తి శేషులు కొండవీటి విలియం 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కొండవీటి తోమసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి జోసఫ్ కిషోర్ తోమసమ్మ సుశీలమ్మ కుమార్తెలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశము ఈ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుచున్నవి. వీరి కొరకు వీరి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాము. ఇంగినేల నర్సమ్మ మూగ త్రేసమ్మ ఇంగినేల నర్సయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఇంగినేల జోస్పిన్ మండగిరి శ్రీనివాసులు శ్రీరాజ్ విశ్వాస్ ఇంగినేల హృదయమేరి దివ్య కారుణ్య మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కాంచనపల్లి విచారణ లింగారెడ్డి బాలారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా మన ఉద్దేశాల కోసము కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నది మొదటి పట్టణంలో చూస్తున్నాము. మీరు ఎవరికి ఎటువంటి అప్పు ఉండకూడదు. మీ అప్పు ఏదైనా ఉన్నదంటే ఇతరులను ప్రేమించటమే అయి ఉండాలని ఈరోజు పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో
చక్కగా నేర్పిస్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు సువిశేష పట్టణంలో ఆయన మాట్లాడే అంశం ఏమిటంటే, ఎవరైతే నన్ను అనుసరింపబోరుచున్నారో వారు వారిని వారు త్యజించుకుని నా సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించనే తప్ప నా శిష్యులు కానేరని. యేసు ప్రభు సిలువ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఒక భాగము ఇతరులను ప్రేమించటము. ఆయన సిలువ ఎత్తుకున్నదే మనల్ని అందరినీ ప్రేమించటానికి. యేసు ప్రభుని సిలువను ఎత్తుకోవటం అంటే ఇతరులను ప్రేమించి ఆయన మార్గంలో నడవటం అని ఈరోజు తల్లి శ్రీసభ మనకు బోధిస్తున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఇప్పుడు లేచిన కాడ నుండి మరలా మన రోజు ముగించే వరకు మనము కలిసిన వారందరినీ, ఎవరెవరినైతే ఇంకా క్షమించలేకుండా ఉన్నామో వారందరినీ క్షమించాలి అని ఈరోజు, అదేవిధముగా ఎవరినైతే ప్రేమించలేకుండా కఠినముగా మారి ఉన్నామో వారందరినీ మనం ఈరోజు ప్రేమించాలని, ఆ పవిత్రాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ చేసిన పాపములన్నిటినీ ఈ దివ్యబలి పూజలో ప్రభుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాపపడదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బతిమాలుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తి మంతుడవు, దయామయుడవు. నీ దివ్య అనుగ్రహము ద్వారా నీ దాస్తులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుచున్నాము. మేము నీ అందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి నీవు వాగ్దానం చేసిన శాశ్వత జీవమునకు పాత్రులు మగినట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మన ఆదుడిని కుమారుడైన క్రీస్తు ప్రభువు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. తోడివానిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు. పునీత పౌలు రోమా పౌలుకు రాసిన లేఖ 13వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, ఎవరిని ఏమియును బాకీ పడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు, అది ఒకరినొకరిని అన్యోన్యముగా ప్రేమించుకొనుటయే. తోడివానిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు. ఏలైనా వ్యభిచరింపకము, హత్య చేయకుము, దొంగలింపకము, ఇతరుల సొత్తుకై ఆశపడకుము అను ఈ ఆజ్ఞలు అన్నియును ఇతర ఆజ్ఞలేవి అయినను నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అను ఒకే ఆజ్ఞయందు ఇమిడి ఉన్నవి. తోడివానిని ప్రేమించువాడు వానికి ఏకీడును చెయ్యడు. కనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు. అతని బిడ్డలు దేశమున బలవంతులుగా బ్రతుకుదురు. నీతిమంతుని సంతానము దీవెనలను బడయును. అందరూ పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. దయ, జాలి, నీతి కల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అతడు వడ్డీ తీసుకొనకయే అప్పిచ్చును.
తన కార్యములనెల్లా న్యాయబుద్ధితో నిర్వహించును అందరు. పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. అతడు పేదలకు ఉదారముగా దానము చేయును, సదా అతని నీతి నిలిచియుండును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. అందరు పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. పేదలకు ఉదారముగా దానం చేయువాడు ధన్యుడు. దీపము ప్రభువీనా పేషణము, ప్రభువీనా దీపము ప్రభువీనా రేషణము, ప్రభువీనాలో జీవింపగా, ప్రభువీనాలో జీవింపగా. ఎవరికి నేను భయపడను, దీనిని చూచి భయపడను. ప్రభువీనాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. ప్రభువీనాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము ప్రభువా నీకు మహిమా కలుగునుగా. లూకా శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 25వ వచనము నుండి 33వ వచనం వరకు. అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్కాచెల్లెళ్ళను కడకు తన ప్రాణమును త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాదు. గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అటులు కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభ సూర్యుడే కానీ కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తువచ్చు శత్రు రాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలన అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపింపక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్యలు జరపను.
కనుక తన సమస్తమును త్యజించిన తప్ప ఎవడనో నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువామి స్తుతి కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము దేవుడు దేవుని వాక్యాన్ని వినే ముందు ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, నీకు నాకు ఈ రోజుకు సరిపడి ఏ వాక్యాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నదని మనకు తెలుసు. అటువంటి ఈరోజు దీపాన్ని దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో తెలుసుకున్నటకు ముందుగా ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఇదిగో ప్రభు నాకు ఇంతటి రోజును దయచేసి మరలా నేను లేచి నీ పూజలో పాల్గొనే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి. ఇదిగో ప్రభు ఈరోజు నేను చేయి పనులన్నింటిలో కూడా నీ వాక్యము నాకు దీపముగా ఉండాలి తండ్రి. నేను మాట్లాడే ప్రతి మాటలో కూడా నీ వాక్యమును నాలుక మీద ఉండాలి తండ్రి. నేను వేసే ప్రతి అడుగు కూడా నీ వాక్యపు వెలుగులో వేస్తున్నట్లుగా నన్ను దీవించమని, నీ వాక్యము పలుకుచున్నట్లు ఈరోజు ఇతరులను ప్రేమించే గుణాన్ని నేను పెంపొందించుకున్నట్లుగా నీ పవిత్రాత్మ వరాల ఫలాలతో నన్ను ఆశీర్వదించమని నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనన్న నజరేయుడగు యేసు పవిత్ర నామమున ఈ మనవులన్నీ అడిగి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. ఈరోజు మనం చదువుకున్న మొదటి పట్టణంలోని 10వ వచనాన్ని చూసుకున్నట్లయితే, పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, తోటి వారిని ప్రేమించేవాడు వారికి ఏ కీడును చేయడు, కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కథోలిక జీవితము మొత్తము 2 ఆజ్ఞల మీద ఆధారపడి ఉండినట్లుగా మొదటి ఆదికాండము మొదటి పేజీ నుండి దర్శన గ్రంథం ఆఖరి పేజీ వరకు బైబిల్ చూసుకున్నట్లయితే, మొత్తము పాత నిబంధన యూద ఆచారము ప్రకారము 613 ఆజ్ఞలు ఉన్నవి. అందులో 365 ఆజ్ఞలను ప్రొహిబిటెడ్ కమాండ్మెంట్స్ అంటే చేయకూడని వాటిని 365గా విభజించారు. మిగతా ఆజ్ఞలు ఉన్నవి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ ఆజ్ఞలను దేవుడు మారుస్తున్నాడు. మొదటి ఆజ్ఞగా దేవుడు ఏమంటున్నాడంటే, పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏమంటున్నాడంటే, నీవనే నీ పొరుగు వారిని ప్రేమించమని. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఈరోజు దేవుడు మనతో పలుకుతున్నది ఏమిటంటే, నీ పొరుగు వారిని నీవు ప్రేమించినట్లయితే ధర్మశాస్త్రాన్ని పఠించినట్లేనంట. ధర్మశాస్త్రాన్ని అహోరాత్రులు పఠించిన వారు ఏ విధముగా ఉంటారంటే, మనం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని పఠిస్తే మన జీవితంలో జరిగే అద్భుతాలు ఏ విధముగా ఉంటాయంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుడు, అహోరాత్రులు మనన చేసుకునము, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుడు, అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరును, నీవు కృతజ్ఞుడు అగుదవు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కార్యాలు సంపూర్ణంగా నెరవేరుతాయంట ధర్మశాస్త్రాన్ని గనక నెరవేరిస్తే. మనమంట ప్రతి విషయంలో కృతజ్ఞులుగా సఫలీకృతమై ఉంటామంట ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తే. మరి మన ప్రభు ఏమంటున్నారంటే, ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం అంటే ఇతరులను ప్రేమించటమే. ఇతరులను ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు అంటున్నారు, వారు నా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే అని. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాను, తన ఏకైక కుమారుని మనందరి కోసము పంపాను. ఆ ఏకైక కుమారుడు వచ్చి మనందరినీ ప్రేమించి మనందరి కోసము పాపమైనటువంటి ఆ సిలువను మోసుకుని మనందరి కోసము అన్యాయమైన చావు జరిపోయినట్లుగా మనము చూస్తున్నాము.
దేనికోసము? నిన్ను నన్ను ప్రేమించటానికి. మరి ఆయన కుమార్తె కుమారులుగా ఉన్న మనము ఆయన చూపిన ప్రేమను కొంచెమైనా చూపించినట్లయితే మనమంట సఫలీకృతం అవుతామంట. మనమంట మనం చేసే కార్యాలన్నింటిలో విజయాన్ని పొందుకుంటామంట. ఎటువంటి విజయమో తెలుసా? ఎరుకో గోడలు యహోషువకు అడ్డు వచ్చినప్పుడు యహోషువ ధర్మశాస్త్ర నహోరాత్రులు పఠించి దీంట్లో చెప్పిన నీతి నియమాలన్నింటినీ పాటించి ప్రభువా ఈ గోడలను తొలగించమనగానే ఆ గోడలు ఎరుకో గోడలు యహోషువ కళ్ళ ముందు నుండి పటాపంచలుగా కూలిపోయాయి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడు. ఒకవేళ సాతాను నీకు గోడలు కడుతుందేమో, ఒకవేళ శత్రువులందరూ నీకు గోడ కడుతున్నారు, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ శత్రువులను ప్రేమించు, మిగతా అది నేను చూసుకుంటాను. నీ వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించినట్లయితే, నువ్వు ధర్మశాస్త్రమునందు ఉన్నావు కనుక, నువ్వు ధర్మశాస్త్రమునందు ఉంటే కనుక నేను నిన్ను మిగతా కార్యక్రమాలన్నీ నేను చూసుకుంటానంటున్నాడు. అందుకే ఇదే రోమీలకు రాస్తున్న లేక 14వ అధ్యాయము 17వ వచనంలో చక్కగా చెప్పబడుతుంది. ఏమని అంటే, దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసుగు నీతి శాంతి సంతోషములే. దేవుని రాజ్యంలో ఏముంటాయి? నీతి శాంతి సంతోషములు ఉంటాయంట. తినుట తాగుటయే కాదు, మనకు మనమే ఆ ఏమంటాము, మనకు మనమే ఆ దురాలోచనలతో సెల్ఫిష్నెస్తో మనకి మనమే ఉండటము కాదు. దేవుని రాజ్యం అంటేనంట పవిత్రాత్మ వసుగు నీతి శాంతి సంతోషములు. ఇతరులతో నీతికరమైన జీవితమును జీవించాలి మనము. ఇతరుల పట్ల శాంతియుతముగా మనం ఉండాలి, ఇతరుల పట్ల సంతోషముగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఇతరుల పట్ల సంతోషముగా ఉంటామో, అప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆ దేవుని ధర్మశాస్త్రమందు మనం ఉంటాము కనుక దేవుడు మనల్ని తప్పకుండా ప్రేమిస్తాడని మనకు చెప్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒక గొప్ప వాక్యాన్ని దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఇతరులను ప్రేమించడం ఎటువంటిది అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే 23వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్మరించినచు ఆ కానుకను పీఠము చెంతే వదిలిపెట్టిపోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి ఆ కానుకను చెల్లింపుము. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా దివ్య బలి పూజలో బలిపీఠము దగ్గరకు పూజకు వస్తున్నప్పుడు ఏమైనా కానుకలు తెస్తున్నావేమో, 1 కేజీ వజ్రాలు, 1 కేజీ బంగారము, 1 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నావేమో, ఇవన్నీ నాకు వద్దు. వీటికంటే ముందుగా నువ్వేం చేయాలంటే, వెళ్ళి నీ తోటివాడితో సఖ్యపడాలి, ఆయనతో గొడవ పెట్టుకుని ఆయనతో మనస్పర్ధలు పెట్టుకుని ఈ కానుకలన్నీ తీసుకొచ్చి నాకు సమర్పించుకున్నా కానీ ఇవేమీ నాకు ప్రీతి కలిగించవు, ఇవేమీ నిన్ను ధర్మశాస్త్రమునందు నిలబెట్టవు. నిన్ను ధర్మశాస్త్రమునందు నిలబెట్టేది ఏమిటంటే, పోయి నీ పొరుగువారితో సఖ్యపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు పొరుగువారు ఇక్కడ? ఎవరు పొరుగువారు ఇక్కడ? పొరుగువారంటే పొరుగురు వాళ్ళు, పక్కూరు వాళ్ళు, వాళ్ళు వీళ్ళు కాదు. ముందు నీ ఇంట్లో వారిని ప్రేమించు. ఎప్పుడైతే నీ ఇంట్లో వారిని ప్రేమిస్తావో, ఆటోమేటిక్గా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ధర్మశాస్త్రమునందు ఉంటావు. ఒక తల్లిగా నీ ఇంట్లో ఉన్న వారందరినీ ప్రేమించావనుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించాడంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఒక తండ్రిగా నీకు ఇవ్వబడిన వారందరూ నువ్వు ప్రేమించావనుకో, దేవుడు చెప్పుచున్నట్లు ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. తండ్రిగా ప్రేమించబడిన నీవు కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉంటావు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమించటం అనేది ముందుగా మన నుండే నేర్చుకోవాలి, మనము కుటుంబంలో నుండే. అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు, నీకు ఏదైనా అప్పు ఉన్నదంటే అది ఇతరులను ప్రేమించటమే అప్పు. అందుకే మనము నిన్నటి రోజున సకల ఆత్మల పండుగను చేసుకున్నాము. ఆత్మల పండుగ రోజున ఆత్మల కోసము మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలన్నీ మోక్షానికి చేరాలని. ఎందుకు ఈ ఆత్మలు ఉత్తరించే స్థలంలో ఉన్నవి? ఈ ఆత్మల కోసము మనం ఎందుకు ప్రార్థించాలి అంటే,
ఈ ఆత్మలు ఇంకా పరలోకానికి వెళ్ళటానికి సరైన పుణ్యము పట్టుకోలేదు. ఇంకా మన ప్రార్థనల సహాయం కోసము ఈ ఆత్మలు ఎదురు చూస్తున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సకల ఆత్మల పండగ అంటే చనిపోయిన ఆత్మల పండగనే కాదు, బతుకున్న ఆత్మలకు కూడా. అంటే మనకు మన ఆత్మలు ఉత్తరించు స్థలంలో ఉండకుండా ఉండాలి అంటే ఈరోజు దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞను పాటించాలి. ఈ ఆజ్ఞ ఏమిటంటే నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారిని ప్రేమించటమే నా ధర్మశాస్త్రాన్ని పఠించటము. ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం అంటే ప్రేమ కలిగి ఉండటం అని. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మలు ఉత్తరించు స్థలంలో ఉండకుండా ఈరోజు మనము ప్రార్థన చేసే ఆత్మలలాగా ఉండకుండా తిన్నగా దేవుని దగ్గరికి ఉండాలి అంటే ప్రేమించటం నేర్చుకోవాలి. ఈ ప్రేమ నీ కుటుంబం నుండే మొదలవ్వాలి. ఒకవేళ నీ భర్తని నువ్వు ప్రేమించట్లేదేమో, నువ్వు ప్రేమించు, దేవుడు నీ భర్తను మారుస్తాడు. నీ భార్యని నువ్వు ప్రేమించట్లేదేమో, నీవు ప్రేమించు, దేవుడు చెప్పినట్లు నీ భార్యను మారుస్తాడు. నీ కుటుంబము కట్టబడుతుంది ఎప్పుడైతే నువ్వు నిజమైన కథోలిక కుటుంబముగా ఉంటావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దేవుని వాక్యము మనతో పాటుగా ప్రయాణము చేయాలని ఈ రోజు నుండి ఒక వాగ్దానం చేసుకుందాం మనము. ఎవరెవరినైతే క్షమించలేకపోతున్నానో, ఇంకా ఎవరెవరినైతే ప్రేమించలేకపోతున్నానో వారందరినీ ఈ క్షణము నేను క్షమిస్తున్నాను స్వామి, ఈ క్షణము నుండి నేను వారిని ప్రేమించటము మొదలు పెడతానని దేవుని ముందు వాగ్దానం చేసుకుందాము. క్షమించటం అంటే ఏమిటి? క్షమించటం అంటే ఏమిటి? సారీ చెప్పేసి వదిలేయటం కాదు. తర్వాత మరలా వచ్చినప్పుడు లోపలున్నాయన్నీ బయటకు తవ్వి నువ్వు ఆనాడు అలా చేసావు, ఈనాడు ఇలా చేసావని మరలా మొదటికొచ్చి కోపాన్ని పెంచుకుంటారు. క్షమించటం అంటే అలా కాదు. మనకున్నటువంటి కోపాన్ని హృదయంలో నుండి వేళ్లతో సహా పీకివేయటము. ఎప్పుడైతే ఈ కోపాన్ని వేళ్లతో సహా పీకివేసామో, పవిత్రాత్మ మనలో వసిస్తుంది అని. పవిత్రాత్మ వసించినప్పుడు దేవుడు మన కార్యాలను నెరవేరుస్తాడని ఈరోజు ఈ వాక్యము మనకు నేర్పిస్తున్నది. మరలా ఒకసారి ఆ వాక్యాన్ని చదివి నా సందేశాన్ని ముగిస్తాను. తోటి వాడిని ప్రేమించువాడు వాడికి ఏ కీడును చేయడు, కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఈ ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. ధర్మశాస్త్రము నెరవేర్చటం అంటే ఎక్కడెక్కడికో వెళ్ళవద్దు. నీ తోటి వారిని ప్రేమించు. వారిని చూసి ప్రతిరోజు చిన్న నవ్వు నవ్వు, ఒక నవ్వు. నువ్వు నవ్వటం వల్ల పోయేది ఏమీ లేదు. చిన్న నవ్వు నవ్వు, ఒక స్మైల్ ఇవ్వు వారిని చూసి. నువ్వు నీ బద్ధ శత్రువులైన ఆ చిరునవ్వు ద్వారా నీకు స్నేహితులు అవుతారు. దేవుడు ఈరోజు మనందరితో ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరము కలిసి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడ పరలోక తండ్రి, మా శ్రీసభను పాలిస్తున్న మా పోపు గారిని దీవించండి. బిషప్స్, కార్డినల్స్, గురువులు, కన్యా స్త్రీలు, నీ సువార్తను బోధించటానికి కంకణము కట్టుకున్న ప్రతి ఒక్కరిని నీ యొక్క వాక్కుతో దీవించమని, ప్రేమించే వ్యక్తులుగా మాకందరికీ ఆ ప్రేమ హృదయాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇదిగో ప్రభువా, ఈ దివ్యవాణి టీవీలో ఈ దివ్య బలి పూజను చూస్తున్న ప్రతి ఒక్కరి కోసము ప్రార్థించుచున్నామయ్యా. అనారోగ్యంతో ఉన్న వారి కోసము, పరీక్షల కోసము తయారవుతున్న వారి కోసము, చదువులలో అదే విధముగా కుటుంబాలలో శాంతి సమాధానం లేని చోట ఇదిగో ప్రభువా ఈ దివ్య బలి పూజ ద్వారా ఇవన్నీ వారికి నెలకొల్పబడను గాక తండ్రి. వారు ఎల్లవేళలా ప్రేమించే వ్యక్తులుగా, నీ అందు విశ్వాసముతో ధర్మశాస్త్రాన్ని పఠించే వ్యక్తులుగా మలచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ రోజు దివ్య బలి పూజను సమర్పిస్తున్న కుటుంబాల కోసము, దివ్యవాణి టీవీ దాతల కోసము ప్రార్థించుచున్నాము. సువార్త వినపడని నలుమూలల ప్రభా, ఇదిగో ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా నువ్వు సువార్తను వినిపిస్తున్నావు. ఈ ఛానల్ ఇంకా 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా దినదిన అభివృద్ధి పొందినట్లుగా దీనిని ఆశీర్వదించండి. దీనిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున సమర్పించుకుంటున్నాము. దాతలను సమర్పించుకుంటున్నాము తండ్రి. వీరందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ, దయ, గుణాలు కలిగి ఉండినట్లుగా అందరిని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు భవనముగా ఉండి మన అవసరాలను దేవునికి ఎరుకపరుచుకుందాము.
మనవలన్నింటినీ మనాధుడు నీ కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించదము. ప్రభు వారి నామస్తుతి మేమెల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించదుగాక. ప్రార్థించదము. ఓ ప్రభువా, మేము అర్పించి ఈ బలి అర్పణములు పవిత్రమైన బలిగా నీ సమక్షమును చేరునుగాక. ఈ బలి పవిత్రమైన నీ దయా జలములను మా మీద కుమ్మరింపజేసి రక్షించినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోట నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుతవి. మమ్మ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లన్నాక. పరిశుద్ధం మీరే, పరిశుద్ధం మీరే, పరిశుద్ధం పరలోక భూలోక మంత్రయో
మహిమతో నిండి ఉన్నవి పరలోక భూలోక అంతయు నీ మహిమతో నిండి ఉన్నవి మహానతమున హోసాన హోసాన మహానతమున హోసాన హోసాన మహానతమున హోసాన హోసాన మహానతమున హోసాన హోసాన పరిశుద్ధి పరిశుద్ధి మీరు పరిశుద్ధి 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 మీరు పరిశుద్ధి ఈయన వారి నామమున వచ్చిరి వారు తన్నులు ఈయన వారి నామమున వచ్చిరి వారు తన్నులు మహానతమున హోసాన హోసాన మహానతమున హోసాన హోసాన మహానతమున హోసాన హోసాన మహానతమున హోసాన హోసాన పరిశుద్ధి పరిశుద్ధి మీరు పరిశుద్ధి 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 మీరు పరిశుద్ధి ప్రభువా, మీరు నిక్కమ్మగా పవిత్రుడు, సర్వ పవిత్ర ఆత్మకు వచ్చే మీరే తండ్రి. కావున ప్రభు, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతి మాలుచున్నాము. ఈ విధమునేవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము మరణ పాత్రము అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధార వేయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము మా జీసువా మీ మరణమును ప్రకటించిదము మీ ఉత్థానమును చాటిదము మీరు మరల వచ్చువరకు మేము వేచి ఉందుము మేము వేచి జీవము రసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలందరినీ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారు మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ ఎందు పరిపూర్ణులను చేయము. ముఖ్యంగా తండ్రి, ఈరోజు దివ్య బల పూజ అర్పించుచున్న కుటుంబాల కోసము ప్రార్థించుచున్నాము. వారి కుటుంబాలలో నీ రాజ్యంలోనికి పిలుచుకున్న ఆత్మలన్నిటికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. ఉత్తాహన ముగిదనముకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోను, ఆమె భర్తకు పునీత జోజిప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో నేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభువే, మనకు స్వయముగా నేర్పిన పరలోక జపమును భక్తి విశ్వాసముతో ప్రార్థించుకుందాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నుము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము తండ్రి. మా ఈ రోజులలో మాకు నీ శాంతిని ప్రసాదించుమయ్యా. నీ దయానుగ్రహం వలన అన్ని పాపముల నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలేనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసు సిగిన సమాధానాన్ని ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం భరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం భరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం భరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభు. గొర్రెపిల్ల విందులకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు, కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్టుగా మిమ్ము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఇది పరలోకాహారం ప్రభు పరిశుద్ధాహారం ఇది పరలోకాహారం ప్రభు పరిశుద్ధాహారం పరమందు మనలను చేర్చి ప్రభు జీవాహారం పరమందు మనలను చేర్చి ప్రభు జీవాహారం మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయ ఆహారం మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయ ఆహారం అందరము లోకందాము అమరమైన ఆహారం అందరము లోకందాము అమరమైన ఆహారం ఇది పరలోకాహారం ప్రభు పరిశుద్ధాహారం ఇది పరలోకాహారం ప్రభు పరిశుద్ధాహారం ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా యందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము తాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మిమ్మల్ందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా ఇంటి దీపం మీరే అని తలచి మా హృదయం మీ కొరకై కదిలపరచితి. ఆరిపోయిన మా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని మా
ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా